ये बरू मैत्री अत्तया ఏమటమ్మా ఈ పట్టుదల మహాభారతంలో గాంధారి దేవి తన భర్త గుడ్డివాడు అవడం చేత భర్తలాగే తనకు గుడ్డితనం కావాలని కళ్ళకు గంతలు కట్టుకుంది కానీ నువ్వెందుకమ్మా ఇలా గంతలు కట్టుకోవడం అత్తయ్య బావలేని నా జీవితం నాకొద్దు ఏ రోజైతే ఆ పెరియ లక్ష్మిని బావ వివాహం చేసుకున్నాడో ఆ రోజే నా ప్రపంచం చీకటైపోయింది ఈ వెలుగు నాకు అక్కర్లేదు బావలేని నా జీవితం చీకటిమయం ఇంకొక ఆడదానితో నా బావ ఉండటం నేను చూడలేను అందుకే కళ్ళకి గంతలు కట్టుకున్నాను నీ పరిస్థితిని తలుచుకొని బావ చాలా బాధపడుతున్నాడమ్మా బావ నన్ను చూస్తే బాధపడతాడు మనసులో తప్పు చేశానని భావన కలుగుతుంది అందుకే బావకి దూరంగా ఉండాలని ఈ చీకటి గదిలో ఉంటూ తనికి ఎదురు పడకుండా ఉంటున్నాను అత్తయ్య భగవంతుడా నా మేన కోడలికి ఎంతటి దురదృష్టాన్ని ఇచ్చావు తండ్రి అత్తయ్య మీకు కొడుకు సంతోషం కావాలి అలాగే నాకు నా బావ సంతోషం కావాలి బాధపడకండి అత్తయ్య ఇలా ఎన్ని రోజులు ఒంటరిగా ఉంటావు మైత్రి బావ పెళ్లి అవగానే సన్యాసినిగా మారిపోదామని అనుకున్నాను అత్తయ్య అయ్యో వద్దమ్మా అలాంటి నిర్ణయం తీసుకోవద్దు సన్యాసినిగా మారితే అచంచలమైన ఏకాగ్రత ఇంద్రియ నిగ్రహం కావాలి దైవ భక్తితో మనకు శరీరం ఆత్మ నిండిపోవాలి కానీ భావ జ్ఞాపకాల్లోంచి నేనంత త్వరగా బయటికి రాలేను అత్తయ్య అందుకే ఆ నిర్ణయాన్ని కొద్ది రోజులు వాయిదా వేస్తాను అత్తయ్య నేను నీకు ఒక మంచి సంబంధం చూస్తాను పెళ్లి చేసుకోమ్మా అత్తయ్య నాకు ఇక పెళ్లి యోగం లేదు మొండితనమే మీ నాన్నగారి చివరి చూపుకు రాకుండా చేసింది సంస్థానంలో యువరాజా వారు మరదలికి అన్యాయం చేశారు కన్నీరు పెట్టిస్తున్నారని అనుకుంటున్నారు నా మాట విను మైత్రి మైత్రీదేవితో నేను మాట్లాడతాను ప్రభువులకి ప్రణామములు నీళ్లు దాచుకోవడానికి ఈ గంతలు కట్టుకున్నావా మైత్రీదేవి ఇవి కన్నీళ్లు కాదు బావా నీ ప్రేమకు ఆనవాళ్ళు హరికథ చెప్తున్న ఆ పెరియ లక్ష్మి మీద ఒక్క క్షణంలోనే నీకు ప్రేమ పుట్టిందా మరి క్షణం ఒక యుగంలా బతుకుతున్న నా ఎదురు చూపులు నీ మనసుని తాకలేదా బావా గాలికే గంధం పోసే నీ మాటల పరవశం కోసం నా మనసు పడే ఆరాటం నీకు కనపడలేదా బావా మబ్బుల మాటను విహరించే చంద్రుడిలా
మీ చుట్టూ తిరుగుతున్న నా ప్రేమ పరిమళం మీకు అర్థం కాలేదా బావా? మైత్రీదేవి, నీ మనసులో నా మీద ఇంత పవిత్ర ప్రేమని ప్రతిష్ఠించుకున్నావని తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించు మైత్రీదేవి. నీ నవ్వులు, నీ చిరునవ్వులు, నీ చూపులు, నీ ఆలోచనలు, నీ నడకలు, వయ్యారాలు అన్నీ స్నేహ మాధుర్యంగా భావించాను, కాని అవి నీ ప్రేమకు ప్రతిస్పందనలు అని పసిగట్టలేకపోయాను. తప్పు నాదే, నాదే మైత్రీదేవి, నాదే. కానీ నువ్విప్పుడు ఒంటరిగా జీవితాంతం ఉండడం నేను భరించలేను మైత్రీదేవి, భరించలేను. నా మాట మన్నించి వివాహం చేసుకోవడానికి ఒప్పుకో. అంగరంగ వైభవంగా జరిపిస్తాను మైత్రీదేవి. లేదు బాబా, నీ మేనిలో సగభాగం అయ్యే అదృష్టం తప్ప ఇంక దేనికి నేను ఒప్పుకోను బాబా. అయితే నా ఏకపత్ని వ్రత దీక్షను భగ్నం చేసుకుని నిన్ను పెళ్లాడతాను మైత్రీదేవి. లేదు బావా, రెండో భార్యగా నేనుండలేను. నా భర్త నాకే సొంతం. నా ప్రేమకి పెళ్లికి రథసారథ్యం ఒక్కరే, అది నువ్వే బావా. ఇంకొకరిని నా జీవితంలోకి రానివ్వను. నా గుండె సబ్బడి ఉన్నంతకాలం నీ ఊపిరిగా ఇలాగే ఒంటరిగా జీవిస్తాను. మైత్రి, నేను నిన్నలా చూడలేను. నీ మనసులో నన్ను మర్చిపో. నా మీద ప్రేమను చెరిపేసుకో. అప్పుడే ఈ బాధ నుంచి బయటపడి సంతోషంగా ఉంటావు. నా ప్రేమని మర్చిపోవటం ఎప్పటికీ జరగదు. నా ప్రేమ నాశనం కానిది. నింగి నేల ప్రేమను కప్పిపెట్టలేవు. పంచభూతాలు, భూప్రళయాలు ప్రేమని ఆపలేవు. నా ప్రేమ హాజరామరం బావా. ఎవరు ఎన్ని చెప్పినా నా మనసు మారదని నీకిప్పుడు అర్థమై ఉంటుంది. అందుకే నా గురించి మర్చిపోయి నీ ప్రజాపాలన జనరంజకంగా ఉండేలా చూసుకో బావా. చిన్నప్పుడు జడలో మల్లెపూలు పెట్టా, అభినందనగా హారాలెన్నో ఇచ్చావు. తాళి కట్టని నీ చేతులతో ఈ గంతలు కట్టు బావా. ఈ జన్మ ధన్యమవుతుంది. కట్టు బావా.
బాధపడుతున్నారా దేవరా? అవును పెరియ లక్ష్మి. నా మర్దల పరిస్థితి చూసి మనసుకి చాలా కష్టంగా ఉంది. మైత్రితో మాట్లాడడానికి నాకు అనుమతి ఇవ్వమంటే మీరు ఇవ్వడం లేదు. నా మర్దలు నా మాట వినడం లేదు దేవి. నేను అదృష్టవంతురాలను దురదృష్టవంతురాలను అర్థం కావడం లేదు దేవరా. మైత్రీదేవికి దక్కాల్సిన ప్రేమని నేను లాక్కున్నానేమోనని మనసులో కలతగా ఉంది దేవరా. ఇందులో నీ తప్పే ఉంది. కలతమాని కాబోయే బిడ్డ గురించి ఆలోచించు దేవి. నా మీద కంటే మీ బిడ్డ మీదే మీకు ధ్యాస మరీ ఎక్కువైంది దేవరా. ధ్యాస బిడ్డ మీదే కాని రాజావారి ఆశ శ్వాస దేవేరి మీదే. రేపు నా పుట్టినరోజు, దైవ దర్శనానికి వెళ్ళాలి దేవేరి. ఆరు నెలలు దాటాక గుడికి గర్భవతులు వెళ్లరాదు కాబట్టి దైవ దర్శనానికి నేను మీ వెంట వస్తాను. అలాగే దేవేరి. బావ పుట్టినరోజుకైనా నీవు చీకటి నుంచి వెలుగులోకొస్తున్నావు. చాలా సంతోషం మేనకోడలా. చిన్నప్పటినుంచి బావ పుట్టినరోజుని మన సంస్థానంలో ఉన్న అన్ని దేవాలయాలలో బావ పేరు మీద నేను అర్చన చేయిస్తున్నాను. ఈ పుట్టినరోజు కూడా అన్ని దేవాలయాల్లో బావ పేరు మీద అర్చన చేయించాలి కదత్తయ్య. ఇంత గొప్పగా ప్రేమించిన నిన్ను భార్యగా పొందలేకపోవడం నా కొడుకు దురదృష్టం మైత్రీదేవి. ఇంత గొప్ప మేనకోడల్ని నా కోడలిగా చేసుకోలేకపోవడం నా దురదృష్టం. ఈరోజు కళ్లకు కట్టిన ఆ గంతలు తొలగించుకోవచ్చు కదా. బావకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పి తొలగిస్తాను అత్తయ్య. అంటే ఇక మీదట శాశ్వతంగా గంతలు లేకుండా ఉంటావా? అవునత్తయ్య. దినకరా శుభకరా, ఎంత మంచి మాట చెప్పావు మైత్రీదేవి. ముందు ముందు నీ మనసు ఇంకా మారి మీ బావ మైకం నుంచి బయటపడతావన్న నమ్మకం కుదిరింది. కోడల్ని చేసుకోలేని ఈ దురదృష్టవంతురాలికి కళ్ల ముందు నా మేనకోడలు ఆనందంగా ఉండడం చూసి అదృష్టాన్నిస్తున్నావు కదమ్మా. దురదృష్టవంతురాలిగా ఉండటం నాకిష్టం లేదు. నా చేతిలో చచ్చి అదృష్టవంతురాలై మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళండత్తయ్యా. Oh!
ఇంతటి ఘోరం రాజమాతను ఎవరు చంపారు ఇక్కడికి ఎందుకు వచ్చారు తెలుసుకోవచ్చా రాజావారు సతీ సమేతంగా దైవ దర్శనానికి బయలుదేరారు అయితే రాజమాతను తీసుకురమ్మని రాజావారి ఆజ్ఞ మరి రాజమాతకు ఆ విషయం చెప్పండి రాజమాత వస్తే తీసుకెళ్ళండి రాజమాత రాజమాత మహారాజావారు మీకోసం ఎదురు చూస్తున్నారు బయలుదేరదామా ఏమంటున్నారు రాజమాత గారు రాజమాత నిద్రలో ఉన్నారు రాణివారు ఆ విషయమే రాజవారికి చెప్పండి దండనాయకులు గారు అలాగే యువరాణివారు తమరి ఆజ్ఞ గుడిలో రాజావారు ఆ పెరియ లక్ష్మి తప్ప ఎవ్వరూ ఉండకూడదు ఆ ఏర్పాట్లు నేను చేస్తాను రాణివారు మీ సహకారానికి బహుమానం ఖచ్చితంగా ఉంటుంది దండనాయకులు గారు మా సంస్థానంలో సగం 10 పరిగణాలకి మీరే సామంతులు అదే మీకు మేమిచ్చే బహుమానం క్షమించండి రాణివారు ఇంతకన్నా గొప్ప బహుమానం ఆశిస్తున్నారా రాణివారు నాకు ఏ పరిగణాలు అవసరం లేదు మరి ఇంకేం కావాలి మన కోటలో బంగారు నాణేల నిధి ఉంది ఉంటే మీ చాణక్య వంశరాజులు వందల సంవత్సరాలుగా దాస్తూ వచ్చిన బంగారు నాణేల ఖజానా నాకు బహుమతిగా ఇవ్వండి చాలు ఆ ఖజానా తాళంచేవి మాత్రమే నేను ఇవ్వగలను అందులో బంగారు నాణేల ఖజానాని సొంతం చేసుకునే తంత్రం మాత్రం నీదే సదా మీ సేవలో ధన్యుని రాణివారు దండనాయక ప్రభు రాజమాత నిద్ర లేచాక వెంటనే గుడికి తీసుకుని రండి అలాగే ప్రభు పోదండి దేవరా మీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరపడం లేదా లేదు దేవి మామయ్య గారు చనిపోయి ఇంకా ఏడాది పూర్తి కాలేదు అందుకే వేడుకలు వద్దని మేమే చెప్పాం ఈ రోజు మనకు సాధారణ దైవ దర్శనం మాత్రమే
అంతఃపురంలో చేయాల్సిన ఈ సంప్రదాయ వేడుక గుడిలో చేస్తున్నందుకు రాణివారు మన్నించారు.